రాజేంద్ర నగర్లో ముఖ్యంగా వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయ స్థలాలకు హైకోర్టు నిర్మాణాన్ని కేటాయించా కేటాయించవద్దని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు బుధవారం ఏబీవీపీ నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి రాజేంద్ర నగర్లోకి వర్సిటీకి భారీగా తరలి వచ్చిన పరిషత్ కార్యకర్తలు అలాగే విద్యార్థులు కలిసి కొద్దిసేపు ధర్నా నిర్వహించాలంటే దానికి సంబంధించి అనంతరం పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి డీసీఎంలు రాజేంద్ర నగర్ థానాకు తరలించడం కూడా జరిగిందట దానిపై ఇంకా దిశ ద్విచక్ర వాహనంపై వెంబడించిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని లాగడంతో ఆమె కింద పడిపోయారు ఇద్దరు మహిళా మహిళా కానిస్టేబుల్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపినట్టుగా కూడా మనమైతే చూస్తున్నాం ఈ విజువల్స్లో మనము చూడొచ్చు ఇక నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి విజువల్స్ ఇవి ఇక పోలీసులను తప్పించుకొని పరిగెడుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ రాణిని ఇక ఆమె పట్టుకొని లాగుతున్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఇక్కడ కనపడుతుంది ఇక దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత విమర్శించడం కూడా జరిగింది ముఖ్యంగా ఇదేనా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ బారాసా ఎమ్మెల్సీ కవిత విమర్శించడం జరిగింది ఇక శాంతియుతంగా నిరసంతెప్తున్న విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమని అని బారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించ ప్రశ్నించినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది ఇక విద్యార్థుల ధర్నాకు సిపిఎం కూడా మద్దతు తెలిపిందట ఇక హైకోర్టు నిర్మాణానికి మరో చోట స్థలం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకొండ రంగారెడ్డి అన్నారు ఇక విద్యార్థుల ధర్నాకు బుధవారం ఆయన మద్దతు ప్రకటించినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది ఇక ఇదే ముఖ్యంగా ఏబీవీపీ మహిళపై నిన్న పోలీసుల పోలీసులకు సంబంధించిన